హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ డిసెంబర్ నెల నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది. మొదటగా గుంటల చొప్పుననైతే ఈ రైతు బంధు అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ చేశారు. మనకు సంక్రాంతికి ముందు వరకు అయితే ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు అయితే రైతు బంధు అమౌంట్ అయితే పడడం జరిగింది. సంక్రాంతి తర్వాత 18 తారీఖు నుంచి 2 ఎకరాలు అలాగే 3 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు అమౌంట్ జమ చేస్తున్నారు. కానీ అందరికైతే ఈ రైతు బంధు అమౌంట్ పడలేదు. ఎవరైతే 2 ఎకరాలు కావచ్చు, 1 ఎకరం కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, కొంతమందికైతే రైతు బంధు పడలేదు. అయితే రైతు బంధు పడని వారు ఎవరంటే, ఎవరైతే క్రాప్ లోన్ తీసుకొని క్లియర్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఎకరం ఉన్నా 30 గుంటలు ఉన్నా ఎంత ఉన్నా కానీ రైతు బంధు అమౌంట్ అయితే పడలేదన్నమాట. రైతు ఎవరైతే రుణం తీసుకున్నారో క్రాప్ లోను వాళ్ళు క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ రైతు బంధు అనేది పడుతుందన్నమాట. వాళ్ళకు ఎవరైతే క్రాప్ లోన్ క్లియర్ చేయని వాళ్ళు, ఇంట్రెస్ట్ పే చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రైతు బంధు పడినా కానీ బ్యాంకులే తీసేసుకుంటాయి. సో అలాంటి వాళ్ళకైతే ఇంకా రైతు బంధు అయితే పడలేదన్నమాట. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 2 ఎకరాలు నుంచి 3 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు పడ్డట్టు ప్రభుత్వం అయితే చెబుతుంది. అయినా ఇంకా కొంతమందికి 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా పడలేదని చాలామంది రైతులు అయితే కామెంట్ చేస్తున్నారు. చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది, అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నామని కూడా రైతులైతే తీవ్ర నిరాశలో అయితే ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం అయితే ఈ విధంగా ఏదో ఒకరోజు అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది, అది కూడా కొంతమందికి మాత్రమే రిలీజ్ చేస్తుంది. మరి ఈ నెలాఖరు వరకు మొత్తం అందరు రైతులకు రైతు బంధు అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే 3 ఎకరాలు 3 ఎకరాలు పైన ఉన్న రైతులకైతే రైతు బంధు అమౌంట్ రిలీజ్ చేస్తారని సమాచారం. సో ఈరోజు 11 గంటల నుంచి అయితే రైతుల ఖాతాలో ఈ రైతు బంధు అమౌంట్ అయితే జమ అవుతుంది. మీకు రైతు బంధు అమౌంట్ జమ అయితే ఎన్ని ఎకరాలకు జమ అయిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.